అందుకు యేసు ఎందుకు ఎందుకు 24లోకి వెళ్దాం. ఆయనతో యేసుతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని చెప్పింది అలా తమ్ముడు గురించి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఆ తర్వాత బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నటికీ చనిపోడు. ఇది యేసు ఇచ్చిన స్టేట్మెంట్. గమనించాలి, ఇది ఒక కథ అనుకుంటున్నాం మనం, కథ ఇది. 5 రోజులు 4 రోజులు ఇదే విప్పుతాం, చెప్పారు కదా అధ్యక్షుడు గారు, అందరూ చెప్తారు సావర్కర్ బాబు విప్పుతాడని. అని చేతి విప్పేటప్పుడు చాలా చికాకులు ఉంటాయి, కనుక మా బళ్ళో పిల్లలు చిన్నప్పుడు కదా వాళ్ళ అమ్మ బొడ్డులా కట్టి పంపుతుంది బళ్ళోకి 2వ తరగతి 3వ తరగతి. ఇడికి ఏ తాళ్ళకుంటే ఓడతాడు, ఏ తాళ్ళకుంటే ఇగితేదో తెలియక మేతండి అంటాడు, ఎల్లరా అంటాం. గుమ్మలోకి వెళ్ళాడు, ఇలా లాక్కుంటే పెట్టుకుంటాడు పోతే ముడుముళ్ళగా ఉంది, 3వ తరగతి కింద అని చేత ఎప్పుడూ కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా కనుక 3 సమానంగా వేయకూడదు, లాక్కునేది పురుషగా ఉండాలి, ఎలాడేది కొడుకుగా ఉండాలి. అందుచేత ఈ ముడిలో కూడా తేడా కొంటే చాలా మంది ముళ్ళు వేస్తారు, కానీ చాలా మందికి వేస్తారు కానీ నిలంపు 3 ముళ్ళు వేస్తారు 7 ముళ్ళు వేస్తారు సమయం సరిపోదు. అంచేత ప్రారంభం కనుక ఈ దినం మీరు గమనించినట్లయితే యేసు ఇచ్చినట్టు స్టేట్మెంట్ సమానమైన పాత్ర మనం దాని జోలికి వెళ్ళలేము. అది ఎప్పుడు చదవము, ధ్యానం దాకా ఎందుకు చదవము, క్యాలెండర్ చదువుకొని క్యాలెండర్ మీద ఉన్న ఈ వాళ్ళకున్న వాక్యం చదువుకొని సంతోషపడిపోయి నేను కూడా బైబిల్ చదివేసుకున్నానని అప్పుడే సిగరెట్ పెట్టుకుని వెళ్ళిపోతామని భార్య గుమ్మలోకి ఎదురొస్తారు. అర్థమైందండి, ఈ పరిస్థితుల్లో ఇయే తప్ప మనకి ఇక ఎదురు లేదనుకుంటాం, పిల్లమే ఎదురు. మీరేమనుకోవద్దు, కనుక చాలా కాలం జరిగి 3 సంవత్సరాల ఇక్కడ సభలు జరగట్లే జరుగుతున్నాయి మనకు వచ్చాను. అందుచేత అక్కడ రాయించింది ఏంటంటే రాత్రిలో చచ్చిపోయాడు, చచ్చిపోతే గోతులు పెట్టేశారు. గోతులు కాదు, అది కొండ తవ్వి డొలిచి వెళ్ళారు, సమాధిలో కూడా వెళ్ళారు. చూడండి ఉండలేదు, 5 రూపాయలు 13 రూపాయలు 1 రూపాయి ఒక దాన్ని ఏమంటామంటే షెకెల్, 5 షెకెల్స్ ఇచ్చుకుంటారు, 1 షెకెల్ 13 రూపాయలు అంత ఇచ్చుకుంటారు చూడటానికి. మరి మీరు మాట్లాడుకుంటాడుతోటి ఆడ గైడ్ ఆ ఊరోడు మనకంది అది తెలుగు వచ్చేయండి, మీరు ఆడతోటి మాట్లాడినని ఎలాగో సూచొచ్చేదాన్ని నా చెప్తి తను అనుకుంది మెట్లు ఉన్నాయి టికెట్ బాగులేదు ఏమి లేదు రా సమాధి. అందుచేత అందులో పెట్టారు. ఇది మనం ధ్యానం చేస్తాం ఈ 4 రోజులు కూడా. అప్పుడేమన్నాడు యేసు బాబు రాగానే మరియా మార్తమేమన్నది, ప్రభువా అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదునని. ఒకటి తెలుసు, అందరూ ఎదుగుతారు, పాపులు మంచోళ్ళు పరలోకానికి వెళ్ళేవాళ్ళు పాతానికి వెళ్ళేవాళ్ళు ఎదుగుతారు, ప్రభువా నాకు తెలుసు నాయన అన్నది. అప్పుడు యేసు అంటాడు ఏమని, అందుకు యేసు పునరుద్ధానమును, నువ్వు పునరుద్ధానం అన్నవే, ఆ పునరుద్ధానాన్ని నేనే. మీరు గమనించాలి సార్, సమయం సరిపోదు మనకి, ఇది చెప్పడానికి సరిపోదు విప్పడానికి సరిపోదు. యేసయ్యా ఈ లోకానికి దేవుడైనటువంటి యెహోవా తండ్రి కొడుకుగా రావడం కారణం ఏంటంటే ఆయనకి కొన్ని సంస్కారాలు చేయాలి, కొన్ని ఉద్యోగాలు. మీరు గమనించండి, ఇప్పుడు వింటున్నారు అంత రాజకీయంలో ఉన్నాం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఏమంటాడంటే మా బాబు మొదలెట్టి నేను కొనసాగిస్తాను అంటాడు, ఓటేయండి. అదేందా మనం నమ్ముతాం, ఎంతవరకు కొనసాగిస్తాడో అని వేద్దాం అనుకుంటున్నాం. నా దేవుడు యెహోవా ఆయన యొక్క సంస్కారాలు ఏంటంటే నేను యెహోవాగా ఉన్నప్పుడు మోషేకి కొన్ని సంస్కారాలు ఇచ్చి వాటి ద్వారాగా సంఘాన్ని ఇస్రాయేలీని నడిపించండి వాళ్ళు తెలిపించే దేశానికి అని ఇచ్చి ఆ సంస్కరణ నడిపించడంలో మోషే ఫెయిల్ అయ్యాడు. అందుచేత ఫెయిల్ అయితే ఆ ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో అన్ని ఆజ్ఞలు కాదు, 10 ఆజ్ఞల్లో మొత్తం 2 పలకల మీద రాశాడు. 10 ఆజ్ఞలు
సాధారణంగా ఏమనుకుంటుందంటే ఐదు ఆజ్ఞలు ఒక పలక మీద, ఐదు ఆజ్ఞలు ఒక పలక మీద, పది ఆజ్ఞలు కాదు అవి, అగ్ని చేత రాయమని ఏ తప్ప ఆజ్ఞలు కానీ ఆజ్ఞలు కాదు, అగ్ని అగ్ని. ఎందుకంటే నీ దేవుడి రూపమ దహించు అగ్ని. కనుక నిర్గమాకాండంలో 31వ అధ్యాయంలో చివరి వచనంలో చదువుతున్నా, సాధించిన తరువాత ఆయన దేవుడు శాస్త్రములు గల శాసనము అనగా జరిగి తీరేది. శాసనం జరగాలి, మంచి మంచివి ఖచ్చితంగా జరిగించేది అని శాసనం అంటారు. శాసించి చేయలేని దాన్ని దుశ్శాసనం అంటారు. ఆ దుశ్శాసనమే దుర్యోధను యొక్క పెద్ద తమ్ముడు. దుర్యోధన తర్వాత పుట్టిన వాడే దుశ్శాసనం. శాసనం గమనించాలి, ఎక్కడ తిరిగినా సరే బైబిల్లో కావాలి సార్. నా ధ్యానం అది 71 వయసులో, 41 సువార్త సేవలో ఇదే సువార్త బోధ కానీ స్వస్థత కానీ హీల్స్ కానీ గీల్స్ కానీ ఐ హీల్స్ కానీ అతని ఎట్టి పరిస్థితులు అవన్నీ కూడా దొంగ బాధలే, మనిషిని మార్చలేవు. మనిషి యొక్క మనసులోనికి వాక్యం దూరదు, సువార్త ఒకటే దూరతారు. సువార్తనగా యేసు జననం, యేసు మరణం, యేసు పునరుత్థానం. సువార్త దూరిందంటే ప్రభు అయిన యేసు, మన కోసం పుట్టిన యేసు, మన కోసం చచ్చిపోయిన యేసు, మన కోసం తిరిగి లేచిన యేసు. ఆయన పరిశుద్ధాత్మ రూపంలో లోపలికి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఆ లోపలికి వెళ్ళినటువంటి వాడే సువార్త అది. అందుచేత ఇవాళ గబగబా వెళ్ళిపోతున్నాం. కాబట్టి అక్కడ ఏ ధర్మశాస్త్రం అయితే ఇస్తున్నాడో ఆ ధర్మశాస్త్రం మనకి ముందుగా ఆజ్ఞలు రాశాడు, ధర్మశాస్త్రం చెప్పాడు. ఈ ఆజ్ఞల్లో అగ్ని, ఆయన తన శాస్త్రం గల అగ్ని చేత రాయబడినటువంటి రెండు పలకలను అనగా దేవుని వ్రేలితో రాయబడిన, దేవుని వ్రేలితో రాస్తే అగ్ని ఎలాగా ఉంది మాస్టర్ లేస. నా దేవుడు అని అగ్ని ఎలా ఎలాగా నీ దేవన ఎవరి పత్రికలో 12వ అధ్యాయంలో చివరి వచ్చిన హల్లెలూయ పట్టుకోవాలి. నా దగ్గర నుంచి వచ్చేది మీకు మేలుకరంగా ఉండాలి. ఇంకో దిక్కు చెప్పుకుంటే మీరు మారాలి, విన్నవాడు కూడా మారాలి. మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. దేవుడని యెహోవా గమనించాలి. ఇక్కడ బైబిల్లో తర్జుమాలు ఈ చెప్పే ప్రసంగికులు బోధలు తప్పు. యేసులో సత్యం ఉండేను ఉండదు, తప్పు. యేసులో సత్యం ఉండేనంటే 75 సత్యం ఉండాలి, 25 అసత్యం ఉండాలి. అదే పాయింట్ బుర్రెట్టు అండి. ఇక్కడ ఏదో బోధలు వినేయటం కాదు, అడేంచో చేస్తారు చంద్రులు. చీచ సీల్చు అది చేతి పీల్చు, దర్శనం పీల్చు, ఇంతే పీల్చే. అర్థమైందా? అందుచేత అక్కడ రాయించిన మాట యేసులో జీవమండదు కాదు, యేసు జీవమైండరు. హల్లెలూయ. యేసులో ప్రేమ ఉండేది, 75 ప్రేమ ఉంటుంది, 25 క్రూరత్వం ఉంటుంది. యేసు నిండా ప్రేమ, క్రీస్తు నిండా క్రూరత్వం. ఎందుకంటే యేసు గొర్రెపిల్ల, క్రీస్తు సింహం అది. అంచేత ఇది విడదీయటం చాలు కాక, విడగొట్టడం చాలు కాక, చెడగొట్టేస్తున్నారు సార్ మీరు ఏదనుకున్నారు. కూర్చున్న వాళ్ళు పూజిస్తున్నా ఈనాడు వాటర్లు, వాటర్ దేవుళ్ళు అంట. ఈ నిలబడ్డ వాళ్ళకి వాటర్ దేవుళ్ళు, అదే నమ్ముకునే వాళ్ళకేమో అర్థందా కొనే దేవుళ్ళు, సినిమా యాత్రలకేమో చూసే దేవుళ్ళు, ఇప్పుడు ప్రసంగికులకి ఇనే దేవుళ్ళు. అదే మరి దేవసారు అంత దిగజారిపోతావు అంటరా, అంత దిగజారిపోతావా అని చెతా ప్రకారముగా ఇక్కడ రాయించిన మాట అగ్ని. ఈ అగ్ని నుంచి వచ్చినటువంటి 10 3 కట్టడ, ఒక పలకనది నచ్చాడు, 3 కట్టడ, 7 వీధులు. కట్టడ అంటే నువ్వు ఖచ్చితంగా బతికామంటే ఈ 3 అనుసరించవలసిందే. సత్తే దాని జోలికెళ్ళవు, కానీ బ్రతికితే ఏది? 1, 2, 3 మొదటి 3 కట్టడం. 1, నీ దేవుడని పోవారు నేనే, అంతే. నీ భర్త నేనే, కుంటోడైనా గుడ్డోడైనా నడ్డోడైనా అతనిది ఎవడైనా సరే, వాడు నీ మెడలో తాడు కట్టాడు కనుక ఆడు బతికిన అంతకాలం నువ్వెవరు ఆశించడానికి వెళ్ళే ఎవడెక్కు చూసినా పాపమే అది. నీ దేవుడిని పోవారు నేనే, నేను తప్ప వేరొక దేవుడిని కొండకూడదు. పైన ఆకాశమందు సూర్య చంద్ర నక్షత్రాలు కానీ, భూమి మీద కుక్క నక్క ఎద్దు దూడ ఇవి కానీ, భూమి కింద నీళ్ళలో తాబేలు చేప ఇలాంటివి కానీ ఏమి ఉంటాయి వీల్లేదు. మొదటి ఆజ్ఞ. 2, నీ దేవుడు యెహోవా నామమును
దాచుకున్న దానికి తెలియని వాళ్ళు చెప్పే పలికి వాళ్ళ మాట. రాత్రి ప్రభువు నాకు కనపడ్డాడు, కళ్ళు కనపడి అన్నాడు, పర్వతమ్మ పర్వతమ్మ నువ్వు పాలు చేస్తున్నావు కానీ నీళ్ళు కలుపుతున్నావు ఏంటి అన్నాడు. తప్పై పోయింది బాబా అని అలాంటి పనికి మన మాటలు ఉన్నాయో నీ దేవుడు అని హోమా నామములో నీ పనికి మన మాటలేని నోరేంటి ప్రభు నీ కనపడ్డాడు రాత్రి ఒక్కొక్క కదవా నాతో మాట్లాడు ప్రభువా. ఏం మాట్లాడతాడు ఏం మాట్లాడతాడు ఎదవా ఆది కన్నా మొదలొచ్చాయి మొదలుకొని ప్రకటన ఇరవై రెండు వరకు 4,100 సంవత్సరం అయితే మాట్లాడేశాడు. ఎప్పుడన్నా ఎప్పుడన్నా ప్రతి మాటలో మాట ఉంది, ప్రతి వాక్యంలో మాట ఉంది బైబిల్లో. ఎప్పుడన్నా అందుచేత చాలా జాగ్రత్త, దోపిడీ వెదవదు. ఈ బోధలు మోసం చేసుకుని దాని మీద బతికేస్తున్నా, కోటీశ్వరులను బతికేస్తున్నా. ఏం మాట్లాడతాడు ఎంత మాట్లాడా కనుక చూడసారి 20:23, 22:23 ఆలోచించాలి సార్. బైబిల్ చదవలేదు మీరు చదవరు, ప్రసంగ పుస్తకం కోరుకుంటారు. ఆయన ఏదో చెప్తే అది కాసేపు రాసుకొని పోతారు. వాళ్ళు వెళ్ళని వెంటనే ఆ కాగితం ఏమో సిగరెట్కి పారేసి అది అంటించేస్తారు. ఏమన్నాడు నా మాట అగ్ని వంటిది కాదా? అల్లెలూయా. ఎక్కడ ఉన్నావు? నా మాట అగ్ని వంటిది కాదా? 22:21 కూడా చూడు, ఇక్కడే ఉందా? ఇదిగో యెహోవా యొక్క మహోకృపయను పెనుగాలి బయలువెళ్ళుచున్నది. 22 చూడండి, నీ క్షేమ కాలములలో గమనించారా, దేవుడు యెహోవా మాట్లాడుతున్నాడు. నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని కాని చిన్నప్పుడు వినేటప్పుడు బుర్రన్నప్పుడు చూస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నడుస్తున్నప్పుడు నీ క్షేమ కాలములో కాలు చేయ పడిపోకముందే, కళ్ళు పోకముందే, బీపీ రాకముందే నీ క్షేమ కాలములలో నీతో మాట్లాడితిని కానీ కాలం నీతో మాట్లాడాలి కానీ నేను వినని నీ వంటివి. ఇప్పుడు ఎవరు మాట్లాడతాడు పనికి మాట్లాడు డబ్బుల కోసం పాట డబ్బుల కోసమా నాతో మాట్లాడు ప్రభువా నీతో ఉంటాను ప్రభువా అంతేందా నీవు పలికితే డబ్బులు కొనుకొను డబ్బులు పలికితే మెతుకులు కొనుకొను అవసరం అంట నన్ను క్షమించాలి సమయం సరిపో ఉన్నాయి 4 రోజులు హల్లెలూయా. నీ క్షేమ కాలంలో ఆరోగ్యం ఉన్నప్పుడు బాగున్నప్పుడు మాట్లాడేటప్పుడు నడిచేటప్పుడు చదివేటప్పుడు తిరిగేటప్పుడు ఆ ప్రకారంగా ఉన్నప్పుడు నీకు ఎప్పుడైతే క్షేమం ఉందో అప్పుడు నీతో మాట్లాడితే ఎన్ని కోటల్లో మారుమస్ పొందు ఉన్నావు మారుమస్ పొందు త్రాగుడు మాను వ్యభిచారం మాను దొంగతనం మాను వ్యాపారం మాను ఈ ప్రకారంగా ఓట్లు ఏదైనా డబ్బులు ఇచ్చుకుంటాం మాను పోను ఒకటి చేత డబ్బులు ఇచ్చేస్తావా అని చేస్తా ఆ ప్రకారంగా నేను వినడాన్ని నీవు అంటివి అంటివి నా మాట వినకపోవుటే నా మాట వినకపోవుటే నీ బాల్యము నుండి నీకు వాడుగా. నేను అన్నానా అని చేత సామగా మీరు ఉన్నది ఉన్నట్టు చూపించకపోతే కొడతారని మిమ్మల్ని నిజమే మరి అని చేత వీళ్ళు చూపించకపోయినా కొడతలేదు తిడతలేదు ఎందుకంటే నేను పొగుడుతాడా నిజంగా మరి వాళ్ళు ప్రార్థనకు వచ్చారంటే పర్లోకి వెళ్ళిపోతారు సత్తవనే కాదు ఎలా సామంతలకు వెళ్తాడు పర్లోకం పిచ్చాడు వద్దురా మోసపోవద్దు సా మోసపోకుడి దేవుడు వెక్కిరించమంటే దేవుడికి స్తోత్రం కలుగురు కాక దగ్గరికి వచ్చి వెళ్తున్నాం చాలా తెచ్చాను మీకు ఈ 3 రోజుల్లో చాలా తెచ్చాను. ఎప్పుడైతే కాషాయం కనపడుతుందో బయలుదేరి వచ్చేస్తున్నాడు అంచక్రీస్తు మీకు తెలియదు అర్థమైందా ఆధార్ కార్డు బయలుదేరి మీద తిరుగుతున్నా ఆధార్ కార్డే 666 ముద్రకి మోహం ఎవరికి స్తోత్రం ఆ ఆధార్ కార్డు హైదరాబాద్లో ఒక ఆయన మొన్నదాకా ఏసీ ప్రెసిడెంట్గా పనిచేసి వెళ్ళిపోయారు ఆయన వద్దరపు అయితే డాక్టర్ ఎవరండి క్రిస్టోఫర్ గారు ఆయన ఫోన్ చేసి మొన్న ఆధార్ కార్డు వచ్చినప్పుడు పోయిన సంవత్సరమా ఫోన్ చేసి అయ్యా బ్రదర్స్ గారు అన్నారు ఏమన్నా అయ్యో మీరు చెప్పింది 666 ముద్రలు వచ్చేసిందన్నా ఎలా కదా ఆధార్ కార్డు మీద కుటుంబానికో నెంబర్ ఇవ్వాలి ఆవిడ కాడికి నెంబర్ ఇచ్చాడు బాబు వచ్చి మీరు ఏదంటే జరుగుతుంది అండి 92 జనతా పార్టీ ప్రభుత్వం వచ్చింది నేను క్రిస్మస్ ప్రసంగం చేస్తాను భీమవరం బ్లూరన్నాయి చర్చిలో పెద్ద రూపాంతర దేవాలయం గోడ పక్కన మైక పెట్టో రికార్డులు వేస్తున్నాను మీ ఎవరండి మీరు పొందండి నాయన బీజేపీ భారతీయ జనతా పార్టీ గెలుద్దది అని అంటా ఉంటే రేయ్ గెలిచేది రా మాట్లాడుకోరుకో అన్న అంటాడు ఆడు నవ్వుకుని ఆ మైక నవ్వుకుని మాట్లాడుకోరుకున్నాడు వచ్చా తర్వాత
తర్వాత నేను మాది అయిపోయిన తర్వాత వెళితే ఆ పాస్టర్ గారు అన్నారు, సార్ మీరు బీజేపీ గెలుస్తుందన్నారు, క్రిస్మస్ని గెలిచిపోయిందన్నారు, గెలవాలమ్మా బీజేపీ గెలుస్తే కానీ యేసుబాబురాడు, యేసుబాబు తిరిగి నిజమైన క్రైస్తవుడు దొంగ క్రైస్తవుడు ఓర్పిస్తున్నాడు. ఆది వరకు పరీక్ష క్రైస్తవుడికి పరీక్ష ఏంటి అనుకున్నావు, పర్లో వెళ్ళిపోతుంది నీకు, నువ్వు తృప్తి పడిపోతున్నావు, నో ఛాన్స్. అందుచేత చాలా దగ్గరలో ఉన్నాం, ఎడ్జ్లో ఉన్నాం. గమనించండి, ఇవాళ మనకి ఆ పాఠం కోసం కాదు, కనుక రాజకీయం అంతా కూడా బైబిల్లోనే ఉంది. రాజకీయం గమనించాలి. అందుచేత ఎక్కడ నవ్వు చేయోగ్యం ఉన్నప్పుడు, వినేటప్పుడు, కలిపించేటప్పుడు, గమనించేటప్పుడు, తిరగలిగినప్పుడు, సభకు వెళ్ళగలిగినప్పుడు, నీ క్షేమము గమన కాలంలో నేను విననన్నావు. ఇంకేం మాట్లాడతావు? నా మాట వినకపోవుటే పుట్టినప్పటి నుంచి నీకు వాడు కావచ్చు. నీ కాపురులందరూ చాలు వద్దు గాలి పీల్చుకుంటారంటే కూతుమాట బతికితని సోతున్నంత పాత్రలు మీకు ఎవరికైనా సాయం చేయరా? ఏమని ఉందాం చూదు, నీ కాపురులందరూ గాలి పీల్చుతురు అంటే ఊపిరి పీల్చుతున్నారంటే బతుకునట్టే కదా, బతుకుతున్నారంటే ఏదో మాటలు చెప్పుకుని బతుకుతున్నారు. దేవుడు రేపు మా ఇరుమీతో మాట్లాడుతున్నాడు. అసలు ఇప్పటికే సమర్కొట్టాడు గొడవ తిడతాడు, ఎందుకు తిడతాం? ఆ ఏసుకో తిట్టిన బూతులు కైతి మీద అతిథ్యం మతిపోతుంది, నేను ఆయన తిడతాలే ఏంటనుకుంటా. అందుచేత నీ దేవుడు యెహోవా నామమును ఎంతగా ఉచ్చరింపకు. మూడోది విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు. మూడు కూడా కట్టడలు ఎవటు డూ. నువ్వు బతికమంటే నీ దేవుడి యెహోవా యేసు అక్కడే, యెహోవా అక్కడే. రెండు, మాట మాటకి యేసయ్య కనబడ్డాడు, యేసు ప్రభు కృప, దేవుడు అన్నాడు, పేరు ఎత్తవచ్చు. మూడు, విశ్రాంతి దినం అనేటువంటి ఆ ఏడవ రోజు అంటే శనివారం, అది జ్ఞాపకం ఉంచుకోవాలని దేవుడికి ఎందుకు ఆచరించడానికి. మిగతా నాలుగోది ఏముంది? నీ దేవుడు యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో. అంతవద్దు తల్లిని తండ్రిని సన్మానించు. ఏడు అంటే మూడు నాలుగు ఐదు ఆరు ఇవన్నీ కూడా విధులు. నువ్వు చెయ్యి చేయకపో ఫలిస్తావు, లేదా ఒక మరి అలాంటి పద్ధతులే పెద్ద పెద్ద వాళ్ళు బాబు వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు వెళ్ళి బాబు మా అబ్బాయి మమ్మల్ని సరిగ్గా చూడలేదు, చాలా సేవ చేతలు కానీ మాకు కూడెట్టడం, అనాథ శరణం వెళ్ళి పెట్టి హాస్టల్ పెట్టుకున్నాడు, అందులో మమ్మల్ని ఆయన్నేమో ఈ గుమ్మకాడు అన్నేమో ఆడవాళ్ళు హాస్టల్ గుమ్మకాడు పెడతాడు మా అబ్బాయి అది చెప్పడు బాబు అని ఇక్కడ సేవ చేసే బతికే కథ బతికే. అర్థమైందా? ఆ పరిస్థితుల్లో ఇవి విధులు ఇక లోపలికి కనుక ఆ ప్రకారంగా ఆ పది ఏంటి ఆజ్ఞలు అగ్నిలోంచి వచ్చాయి. దీన్ని బట్టి మనం జాగ్రత్తగా కనుక పరిశీలన చేస్తే ఇలాంటి ఆజ్ఞ ఖచ్చితంగా జరిగించవలసింది, ప్లస్ ధర్మశాస్త్రం మేలులు ఈ ప్రకారం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా కనుక పరిశీలన చేస్తే ఆ ధర్మశాస్త్రము ఎట్టి పరిస్థితులు ఏమి చేయలేకపోయిందో దాన్ని దేవుడి యెహోవా ఆ సంక్షేమ పథకాలు ఆత్మీయ సంబంధమైనటువంటి ఆత్మ పథకాలు నెరవేర్చడానికి దేవుడు యేసు అనేటువంటి మనిషి రూపంలో వచ్చాడు. కనుక వచ్చాడు తిరుగుతాడే కథ ఇది. ఒక విషయం చెప్తాం, ఆ ప్రకారంగా యేసు ప్రభువారు వాళ్ళ ఇంటికి వస్తాం ఉండేవాడు కదా విప్పుదాం ఒక మొదలెడితే టైం సరిపో. అందుచేత ఏ ప్రకారంగా వాళ్ళ ఇంటికి చేరాడు, ఏ పరిస్థితుల్లో యేసు వెళ్ళాడు అతనయ్య సందేహం. జక్కీ శెట్టి కాడి నుంచి జక్కీ వచ్చిన శెట్టి రోడ్డు రోడ్డు అంటే వెళ్ళి ఎడం పక్క నుంచి వెళ్తే గుట్ట మీద ఉంది దారి, ఆ గుట్ట అంటే వెళ్తుంటే ఇప్పుడు కొంచెం పెద్ద చేశారు ఆ పక్క ఈ పక్క రొట్ట పారేళ్ళి రోడ్లు కోడ్డేం కాదు కొండది పారుగీరేం వేయలేదు, ఆ గుడి పక్కన ఎడం పక్కనే చిన్న గొయ్య ఇలా కిందకి అక్కడ గుడి కట్టారు. మరియమ్మ సమాధి మీద చర్చి కట్టారు, అది సెయింట్ మేరీస్ చర్చ్ అనేది రాశారు. ఈ ప్రకారంగా ఏంటి పరిస్థితి అప్పుడు నాకు అర్థమైంది లూకా వ్రాసిన సువార్తలో 10వ అధ్యాయంలో 38వ వచనం. ఇది మనకి మరియమ్మ మార్తమ్మ లాజరు కథలాగే ఉంటుంది, కానీ ఆ కథను కనుక విప్పితే చెప్పుడు కథల నుంచి విప్పుడు కథ తీస్తే మొత్తం మిస్త్రీస్ వస్తాయి, ఇస్త్రీ ఆగుతుంది మిస్త్రీ వస్తారు. అందుట వారు ప్రయాణమైపోవచ్చుండగా యేసు ఆయన 12 మంది శిష్యులు ప్లస్ 70 మంది శిష్యులు బయలుదేరి వెళ్తున్నారు. గమనించండి, చాలా జాగ్రత్త గమనించాలి. వాక్యం వింటున్నావు తప్ప మళ్ళీ కొద్దిగా నల్లలేకపోతున్నాం, వింటున్నావు అంతే పట్టుకోలేకపోతున్నాం,
వింటున్నాం తప్ప మారు మనసు పొందలేకపోతున్నాం. మారు మనసు ఎప్పుడైతే పొందలేదు ఈ సువార్తి గోతికి చెప్పలేకపోతున్నాం. యేసయ్యకి మొత్తం 12 మంది శిష్యులను తెలుసుకున్నాడు. 12 మందిని శిష్యులు పిలుచుకుని ఆయన దగ్గర ఉంచుకుని ఆయన ఆ ఊరు పక్కన పక్కడి ఇంకో 70 మందిని ఏర్పాటు చేసుకున్నాడు. పదాచే మందులు వచ్చిన నోట్ చేసుకో, ప్రతి పాయింట్ బైబిల్లో ఉంటారు. బైబిల్లో లేదని చెప్తే నమ్ముతున్నారు. అటు తరువాత అది లెక్క ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి తాను ప్రధాన యాజకుడిగా ఉండటం కోసం, తాను ప్రధాన యాజకుడు, బలమైన యాజకుడు అనేటువంటి ఆయన యాజకుడుగా పేరు ఉంది కనుక యాజకుడి దగ్గర 70 మంది పెద్దలు ఉండాలి. గమనించాలి, మోషే ఉన్నాడు, మోషే నిర్గమకాండంలో మోషే ఉన్నాడు. ఈ నిర్గమకాండంలో మోషే అని సంఖ్యాకాండంలో 11వ అధ్యాయంలో 25వ వచనం చదువుదాం. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి. ఎవరితో మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడి ఏం చేశాడు? అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచాను. 70 మంది ప్రధాన యాజకుడు మోషే దగ్గర ఒక 70 మంది పెద్దలు ఉన్నారు సార్. బైబిల్ పట్టుకోండి సార్, వయసు అయిపోతుంది. 70 మంది పెద్దలు ఉన్నారు, 70 మంది ప్రధాన యాజకుడి దగ్గర. కనుక అంటే యాజకుడి దగ్గర శిష్యులే కాకుండా ప్రధాన మంది పెద్దలు ఉంటారు, 70 మంది పెద్దలు. అలాగే తర్వాత యెహెజ్కేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో 1వ వచనం చదువుదాం. 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటిని. ఎవరు? యెహెజ్కేలు. సాధారణంగా మీరు యెహెజ్కేలు అనుకుంటారంటే పెద్ద ప్రవక్తల్లో యెషయా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త, యెహెజ్కేలు ప్రవక్త కళ్ళు మూసుకుపోయినటువంటి మాటలై బైబిల్ చదవకుండా ఇప్పుడు ఇదే వచనాలను చూసుకుందాం. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గురించిన దర్శనంలో నాకు కలిగాను. యెహెజ్కేలు కలిగాను. యెహోయాకీను ఏలుబడిలో చెరబట్టబడిన 5వ సంవత్సరము ఆ నెలలో 5వ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నది ప్రదేశమున యెహోవా వాక్కు భూసీ కుమారుడను యాజకుడునకు యెహెజ్కేలునకు ప్రత్యక్షముగా. యెహెజ్కేలు ఎవడు? మరి ఏమనుకుంటున్నారు మీరు? మరి ఏంటంటే అక్కడే అండి మాట్లాడు ప్రవక్త, పెద్ద ప్రవక్త యెహెజ్కేలు. నోరు కూర్చో, మీరు బైబిల్ చదవక ఏదవల్ల ఏమన్నంటే ఎక్కడ ఉండలేదు అని అడగలేరు మీరు. దమ్ము ఒక్కడిని తిరుగుతాను ప్రపంచ దేశాల్లో, దమ్ము. అర్థమైందా? యాజకుడు, యెషయా ప్రవక్త, యిర్మీయా ప్రవక్త, దానియేలు ఆ తాత్కాలిక ప్రవక్త, ఆమోస్ అందరూ కూడా ప్రవక్తలు. మార్చుకో, నీ పంట మార్చుకో, నీ దుఃఖపంద మార్చుకో. దొంగపనులు చేయగల దొంగ దరిద్రుడు యాజకుడును భూజీ కుమారుడును యాజకుడునగు యెహెజ్కేలుకు ప్రత్యక్షము కాగా. అది లెక్క ఎవరికి? యెహెజ్కేలు. ఇప్పుడు యెహెజ్కేలు దగ్గర ఎంతమంది ఉండాలి? 70 మంది. అక్కడ ఏనాధ్యాయంలో 6వ సంవత్సరము 6వ నెల 70 మంది. మరియు ఒక్కొక్కడు తన చేతిలో ధూపార్తి పట్టుకుని ఇశ్రాయేలు పెద్దలు 70 మంది. అర్థమవుతుందా? చాలా జాగ్రత్త. బైబిల్ అనేది దాని జోలికి ఎంచిన పాయ్. నువ్వు బతుకు మారుతు దోపిడి మారు, లాంచం మారు, ఆఫీసులు లాంచం, ఆడోళ్ళు పాపం చేయటం మారు, ఆడోళ్ళు ప్రలోభం చేయటం మారు. ఏదైనా సంతకానికి వద్దే దాన్ని నన్ను అడిగేది చెప్తావా, నీకు సంతకం చేస్తాను అని అడిగి అతను ఎంతో మంది ఉన్నాను ఆఫీసర్స్. అరే మిస్టర్ అవునా కదా రైట్ అంటాం. అలాంటి పరిస్థితులు బట్టి బైబిల్ ఎదుగు, ఇంకా బైబిల్ ఎదుగు తగలేసుకోవటానికి ఈ చీర నేను ఇచ్చిన వాక్యాన్ని ఒకడు అర్థమైంది బాగా చెప్పండి. అర్థమైందా? అదేంది పాయింట్? కనుక గమనించాలి అక్కడ. అదే అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను. అదే లోయ ఆడురా క్రైస్తవుడు, క్రైస్తవుడు ఆడు. అందుచేత ఎక్కడ ఉన్నావు? అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి ఎవరిని? పెద్దల్ని అని ఉండాలి. ఏం చేద్దంటే యేసు ప్రభు సంఘానికి పెద్దలు లేదు, అసలు సంఘమే లేదు. పెద్దలు ఎత్తుకుంటారు.
చేత ప్రకారంగా అక్కడ ఇతరులు అని వాడాడు. ఇతరులు అని వాడిన తర్వాత ఆ ఇతరుల్ని తాను వెళ్ళబో ఊరికి, తాను వెళ్ళబో ప్రతి ఊరికి, ప్రతి చోటికి తనకంటే ముందు ఇతరునిగా పంపాను. వెళ్ళి మీరు చెప్పండి, మీరు చెప్పింది నేను వచ్చాక విప్పుతానని. హల్లెలూయా. వెళ్ళారు చేస్తున్నారు. 17వ వచనం, ఆ 70 మంది శిష్యులు అది లెక్క, ఆ పెద్దలను పెట్టలేదు, పెద్దలు పెట్టలేదు, శిష్యులే. గమనించారా, మోషే దగ్గర ఉన్నటువంటి పెద్దలు వాళ్ళ పరిశుద్ధాత్మ పొందారు, మోషే దగ్గర ఉన్నటువంటి ఆత్మను పొందారు, పొందే పరిశుద్ధాత్మ పొందారు. వారు భాషతో ప్రవచించారా? ప్రవచించారు. కానీ ఇక్కడ లోపలికి వెళ్ళారు. కాబట్టి యేసు 70 మంది ఇతరులు ఈమె దగ్గర కారణం ఏంటంటే ఆయన కూడా ప్రధాన యాజకుడుగా ఉంది కనుక. మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు, మోషే కంటే శ్రేష్ఠుడు అన్ని మోసముల నుండి విడిపించు, వేషధారు శ్రేష్ఠు ఆశతో ప్రోక్తము. ఆగినాయన, ఇక వచ్చే సంవత్సరం కనుక మనం ఉంటే చప్పట్లు కొట్టి వండుకుంటా డబ్బులు తీసుకుంటాం. ఇప్పటికే హాలీవుడ్ వచ్చారు, హాలీవుడ్ వచ్చారు. అదేనా, మీరేమనుకో, నేను ఒకలాంటి మనిషిని 71 సంవత్సరం ముసలాడు తాతది అని చేతి అవతం చూసినా ఏమే పిల్ల ఎలా వేస్తున్నాడు, ఈ జాకెట్ ఇలా ఉంది, పైన పట్ట ఎలా ఉందని. ఇప్పుడు ఈ పాటలకి ఈ పెద్ద పెద్ద ఈ సువార్త ఛానల్లో డ్యాన్స్ కాదు కానీ, రికార్డింగ్ డ్యాన్స్ కాదు కానీ, ఏళ్ళే డ్యాన్స్. ఓ పక్కన బట్ట వేసుకుని ఓ పక్క వదిలేసి ప్రభు వచ్చున్నా అంటే డ్యాన్సా కాదు, రికార్డింగ్ డ్యాన్సా. అలాగా ఆడేవాళ్ళు ఉన్నారు, ఆడేవాళ్ళు ఉన్నారు. ఇక రేపు నింది దేవుని చిత్రం అయితే వాళ్ళ మొత్తం ముఠా కూర్చొని ఒక్కసే ఒక్కడ చప్పలు కొడతారు, చచ్చిపోతారు, కొడుతులా ఉండిపోతారు. చప్పలు కొట్టండి అమ్మా, చప్పలు కొట్టండి. ఇప్పటికే అది పాట పాడు. అదేదా కాబట్టి ఆయన కూడా ప్రధాన యాజకులకు. కాబట్టి మోషే యాజకుడు 70 మంది, యెహెజ్కేలు యాజకుడు 70 మంది, యేసు యాజకుడు ప్రధాన యాజకుడు కనుక ఆ ప్రకారం ఆయనకి 70 మంది. ఈ 70 మంది పెద్దలని సంఘం సాగనాగిపోద్ది అని శిష్యుడు అన్నాడు. పెద్దలంటే ఎద్దుల్లాగా పెత్తనం చేసేవాడు, శిష్యుడంటే గురువు వెనకాల వచ్చేవాడు. అవునా? అర్థం పాయింట్లో వారు పెంచాడా గురువు అనగా ఋషబ్ద అంధకార శాత్ ఋషబ్ద స్థలి రోధక ఎవరు లేట్ అయిపోతుంది. అందుచేత ఆ ప్రకారంగా ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా ఆ దెయ్యమును కూడా మాకు లోబడుచున్నవని చెప్పగా, నువ్వు వెళ్ళి అక్కడ ఏదో సువార్త చెప్పడంటే దెయ్యాన్ని మొదలుకొట్టారు, దెయ్యాన్ని మొదలుకొట్టాడు. మరి చచ్చిపోతున్నాడు ఒకడు ఒకడు, మీరేమనుకోవచ్చా? ఇప్పుడు చచ్చిపోవడం రాకడిస్తున్నాండి, ఏదో నన్ను ఇంకెందుకు వచ్చాడంటే ఏదో 4 మాటలు ఇలాంటి వాళ్ళు తయారు చేస్తా ఉండరా ప్రభుదాస్. అర్థమైందా ప్రభువా? అర్థమైందా? లేకపోతే నా వయసులో ఈ వయసులో 3.5 గంటలు తిరగట్టు పెట్టయ్యా, మొత్తం 4 గంటల 15 నిమిషాలు మాట్లాడేసారట మొగలతూర్లు చిరంజీవి గారి ఊర్లో. అర్థమైందా పాయింట్? అంటే నా ఉద్దేశం చిరంజీవి వస్తాడు, మారుతాడు, మారుతాడు తమ్ముడు చెప్పుకుంటాడు, ఇక అదంతా వద్దురా, నేను సంకరాకపోయింది పీఆర్పీ పెట్టి. అసలు పీఆర్పీ ఇక్కడ ఉంది, ఏది ప్రభుదాస్ దగ్గర పీఆర్పీ, ప్రభు రాజ్య పార్టీ పీఆర్పీ అంటే ఏ పార్టీ?
ప్రభు రాజ్య పార్టీ, అది ప్రజారాజ్య పార్టీ. సంక్రాంతి ఈయన జనసేన పార్టీ జేఎన్పి చేత ఆలోచించాలి సార్. నా జూనియర్ అండి, వాలీబాల్ అది చూడండి. కృష్ణరాజు గారు సీనియర్ అండి. అంతచేత మొన్న అడిగాను, ఎక్కడున్నారు కృష్ణరాజు అంటే హైదరాబాద్ వెళ్ళి పరిస్థితి అయిపోయింది, కోటలో మాత్రం అన్న నాన్న మా ముసలోడు ఉన్నారన్న మన మొగలు తెలియదు. అందుచేత ఆ ప్రకారంగా 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి దెయ్యాలు పోతున్నాయన్నాడు. దెయ్యాలు పోతాం పెంచాడా? దెయ్యాలు పోతా గల కారణం దెయ్యాలు భూమి మీద ఎక్కడ ఉన్నారా? ఎక్కడుందో తెలుసా? ఆ ఇదిగో ఇదిగో పామును ఏది సాతాను ఆయన సాతాను ఆయన సాతాన పిల్ల ఆయన ఎంత చక్కడు ఆయన సాతాన అంట ఏంటి ఆంధ్ర దేవుళ్ళే హల్లెలూయ ఆయన సాతాను సాతాను మెరుపు వలె చూడు సాతాను అని ఆకూడదు ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడట చూచి కింద పడ్డారా? నేనే గంటాను ఈ దేవుని చిత్తం ఈ 3 రోజుల్లో వచ్చాడు కొట్టాడండి. మాటలు కాదు సార్, బైబిల్లో కూడా అది వదిలేసి నీకు మేలుకరమైంది చెప్తున్నాను సార్. గమనించాను ఇదిగో ఏసంటాడు ఆయన శిష్యులారా, సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడ్డ చూచి తిని అది లెక్క. అర్థమైందా? కనుక సాతాను దెయ్యమును మీకు లోబడుచున్నామని మీరు సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవిని సంతోషించినవారితో చెప్పేది. ఎప్పుడు పేరు అయితే పరలోకం రాసి ఉంటుంది పిత్త అంత్య దీన మందు దూత పూరను నేను కూడా చేరి అంత దీన మందు దూత పూరను నేను కూడా చేరి చెప్పి బయలుదేరి ఆయన దగ్గర 12 మంది ప్లస్ ఈ వచ్చినటువంటి 70 మంది మొత్తం 80 కలిపి యేసుతో పాటు బయలుదేరి ఆ లూకా సువార్త 17లో వచ్చారు. లూకా సువార్త 38లో బయలుదేరి వెళ్తున్నారు. అంతటా యేసు ప్లస్ 12 మంది శిష్యులు ప్లస్ 70 మంది శిష్యులు మొత్తం 80 జనసమూహంతో కలిసి ప్రయాణమైపోవచ్చుండగా వెళ్తున్నారు. ఎక్కడ? బేతనీయ. బేతనీయ వెళ్తూ ఉండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించారు. బేతనీయ గ్రామంలో ప్రవేశించారు. మార్తారు ఒక హల్లెలూయ పట్టుకోండి సార్, ఇది ధనవంతుడు లాజర్ ఏమంటాం? మరి మార్తా లాజర్ కథ కథలు పిలుస్తాడా? మన బ్రతుకులో ఏముందో విప్పుతాం. ఇలాంటి ఎప్పుడప్పుడు దైవ సేవకుల ద్వారా గ్రహిస్తాడు ప్రభుదా సత్తా ఎంత ఉందో విప్పడానికి. కానీ అర్థమైందా? ఆ ప్రకారంగా వారు బయలుదేరి పోవచ్చుండగా మా బేతనీయలో మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. యేసయ్యా, ఏంటి ఆడ మనిషి గ్రామంలో సొసైటీలోకి వెళ్ళి మా ఇంటికి రండి సార్, యూదుల ఆచార ప్రకారముగా ఆడ మనిషి ఒక అతిథిని ఆహ్వానించకూడదు. పట్టుకో, ప్రతి దానికి రూల్ ఉంటుంది అబ్బా. రూల్ ఏమి కావాలన్నా రూల్ లేని ప్రసంగాలు చేస్తున్నారా? దోపిడి గడ్డ వాళ్ళకి ఒక ఏముంటుంది దాని ఇది కొట్టు తిట్టమా? ఆజ్ఞ రూలా? ఆడవాళ్ళు మీరు గమనించాలి. సూనేమిరాలు ఎలీషానికి వచ్చి ఆయన ఆయనతో అన్నది, అయ్యా మన యొక్కకు వచ్చు పోవచ్చున్నవాడు దైవజంటే నేను ఎరుగుదాం, కనుక మనము ఆయనకి మన మిద్దు మీద ఒక గది కడితే వచ్చినప్పుడు అలా అందులో ఉంటాడు. హేమపతి బావ గారు లాగా ఒక రూమ్ ఖాళీ చేయించేశారు నా కోసం. ఆఖరిలో చెప్తాను వాళ్ళకి వందనాలు. కనుక సమయం సరిపోదు కాబట్టి భర్త ఎరుకనే అలా చేయించింది ఓకే అని ఇస్తామన్నాడు. భార్య భర్తలు వెళ్ళారు, అయ్యా మా ఇంటికి రావాలన్నారు, వచ్చాడు. మరి ఆడమనుషుల్ని ఆహ్వానించకూడదు. ఆడమనుషు అసలు ప్రార్థనలో పాల్గొనలేదు యూదులకి. మహమ్మదీ సోదరులు కూడా మగాళ్ళే మసీదుకి వెళ్తారు తప్ప ఆడవాళ్ళు వెళ్ళడానికి వీలు లేదు. మరి మనకు ఈ చుట్టేమో లోన కట్టేస్తుంది, అదేందా చెడ్డి ఏమో బిగించి కట్టేస్తుంది, అదే నంగిలు నుంగిలేస్తుంది. ఆ ప్రకారంగా పెద్దలో హల్లెలూయ ఊడిపోతాడు. లంగ మళ్ళీ దోపేస్తుంది. మీకేం తెలుసు అలాంటి పరిస్థితులను బట్టి ఎప్పుడైతే ఆడమని సంఘంలో ప్రవేశించిందో సంఘం సాకరాకపోయింది. ప్రతి ఓడాటి సూతనే ప్రసంగం చేస్తాడు తప్ప ఇంకేటోటలేదు. మీరేమనుకో నేను ఒకలాంటి మనిషిని ముసలండి అయిపోయాను, ముదిరిపోయాను సుమారు సేవలు. అందుచేత అక్కడ ఆడమనిషి వెళ్ళి ప్రత్యేకంగా పిలవడానికి వీల్లేదు. ఒకవేళ ఆడమనిషి వెళ్ళినా మగాని వెళ్ళి
అయ్యగారు మా ఇంటికి కాఫీకి రావాలండి అని 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 అయ్యగారు ఎంత సొత్త మాట్లాడకూడదు అని ఆయన ఎంత సొత్త అప్పుడు ఆయన ఎప్పటి నుంచో మీకు కాఫీ ఇవ్వాలనుకుంటున్నారండి ఇవిడ అని చెత్త రండి సార్ అని రికమండ్ చెయ్యాలి. మార్త వెళ్ళిపోయి మా ఇంటికి రా అన్నదంట. ఈ నాలుగు మాటలు చెప్పి ముగిస్తా సరిగ్గా పదే వద్దు. ఎక్కడున్నావు? మాట్లాడు. ఒక స్త్రీ, ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆయన తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. సహోదరి ఉండెను. ఈమె యేసు పాదములకు, లాజరు అనే తమ్ముళ్ళేడా అవునా? యోహాను సువార్తలో 11వ అధ్యాయం మొదలు అదే పట్టుకోవాలి సార్. కథ కాదు ఇది. కథలో ఉన్నటువంటి వెతలేంట్లో విప్పుతాం అది అంశం చూడగానే మొన్నే పంపించారు అంశం చూడగానే ఒళ్ళు ఉప్పొంగింది. ఓడ్చూతే వాలీబాల్ ప్లేయర్ కానీ కబడ్డీ ప్లేయర్ కానీ అర్థమైందా? పేక మొక్కలు చూస్తే అటు అక్కడ నుంచి కదలదు. ఉండు ఉండు ఇదయ్యా ఇదే ఇదే అన్నా ఈ ముఖ్య ఏంటంటే అలాగా కనబట్ట ఆర్మీని చూస్తే అక్కడ ఆగిపోతాను. ఆగిపోయి ఇప్పుడు ఆర్మీని ఆగా ఎవడెత్త ఆలోచించాలి కనుక ఆ ప్రకారం అంశం చూద్దే నా రక్తం పొంగుతుంది. అంత పొంగిద్దాయి అందులో ఉన్నటువంటి మాటలు కాదు అది అంశం విప్పితే మరియా ఆమె సహోదరైన తమ్ముడైన లాజరు ఎంత పెద్ద అమెరికా దేశం కథలాగా అంతే తొజ్జుమ తప్పు లోనికి అందుచేత ఆ ప్రకారంగా ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నారు? మార్త అని ఒక స్త్రీ, ఆయనను తన ఇంట చేర్చుకొనెను. మార్త అని ఒక స్త్రీ అని చదివే మార్తను ఒక స్త్రీ ఉందా? ఆయనను యేసుని తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆవిడ ఏం చేస్తుంది? ఈమె యేసు పాదముల యందు కూర్చుండి ఆయన చెప్పుచున్న మాటలు వింటుంది. వాళ్ళిద్దరికి ఒక తమ్ముడు ఉండేను. ఆ తమ్ముడు ఊర్లోనికి డ్రింక్ తేటాకో కోడిగుడ్లు తేటాకో వెళ్ళాను. ఉందా? ఏం లేదు. అడిగి వినపడాలి. ఆయన ఉండటం వల్ల పిల్ల గట్టిగా మాట్లాడట్లేదు అనుకుంటారు. ఉన్నాడా? లేడు. అసలు లేడా? అక్కడ లేడా? అక్కడ లేడు. మరి ఎక్కడ ఉన్నట్టు ఆలోచించాలి. అది కుటుంబమేనా? ఎవరన్నా రీతి పుట్టుట్టు వాడు బైబిల్ ఇప్పుడు ఉండరా? ఆడికి ఉద్దేశం తెలియకపోతే 7%. ఆడు ఎందుకు ఏడుతున్నా నీకు తెలుగు మీరు 7%. ప్రియ దేవుని బిడ్డ ఈనాడు అంటాడుకి ముందు కూర్చున్నాడు బొల్లు అది అంత పట్టు సీరా చేరు ఓ సీత అని చేత రేపు అదే మాట మొట్టమొదటి మాట. తండ్రి మీరు ఎందుకు ఎడుతున్నారు మీరు తెలియదు. మీరేం చేస్తారో తెలియదు. వీళ్ళేమనుకుంటారు అది అది ఎందుకు వచ్చుకొచ్చుకుంటారో తెలియదు. అది ఎందుకు వెళ్ళిపోతారో తెలియదు. నేను రేపేడు మాటలు ఊళ్ళో మాట్లాడాలి మీ వర దగ్గర. రేపు రోజు రేపు బయలుదేరి ఏడు మాటలు అక్కడ మాట్లాడి మరలా వాళ్ళు అక్కడ కారు ఎత్తితే కారులో వచ్చి రేపు రాత్రికి మరి అక్కడ సభలు జరగాలి. ఎంత ఈ ముసలివాడికి ఎంత పని ఇచ్చాడంటే మరి ఆయన ఆశ్చర్యకరుడు ఒక్కడ వెళ్ళరా అన్నాడు. ఏదో సుధాకర్ గారు వస్తాను లేడు మీ కూడా అన్నారు. ఆలోచించాలి సార్ పెంచాడా? మీరు గమనించాలి పని కోత కోత ఎంతో విస్తారము రాదా? పనివారు పొద్దు పొద్దు మంది కోత విస్తారము గట్టిగా కోత విస్తారము పనివారు కొద్ది మంది. పనివారు లేరా? ఉన్నారు. కోత కోసేవారు కోత కోసేవారు అందులో లేని తక్కువ చేస్తారు. కోతంతో విస్తారే కోతకు పనివారు కోతంతో విస్తార
గుడి, అర్థమైందా? అడుగుడుగా నోగుడి, అడగడు నాగుడి, అందరూ నోగుడి పనికిరా. కోతలు కోసేవారు తప్ప కోత కోసేవాడామంటే అందుచేత ఆ ప్రకారంగా తమ్ముడి పేరు లాజరు. ఇతడు నానా యాదల పడి కోడిగుడ్లకు డ్రింక్ పట్టుకో వెళ్ళాను. ఉందా? లేదు. కనుక ఈ మూడు చెప్పి ఈ పూటకే గమనించాలి. ఎవరు పిలవకూడదు అతిథిని? స్త్రీ పిలవకూడదు, ఆడవాళ్ళు పిలవకూడదు, ఆడవాళ్ళు పిలవకూడదు. ఈ అమ్మ ఆడమనిషేనా? ఆల్ రైట్, వెళ్ళింది. ఏ మగాడు లేడా? విప్పుతున్నాం, మగాడు లేడా? మాట్లాడవేటి, ఉన్నాడు లేడు, మాట చెప్పు. ఉన్నాడు. ఎక్కడున్నాడు? ఏడి మగాడు ఉంటే వెళ్ళొద్దా? అక్కడ గమనించాలి, గమనించాలి. రాయించిన మాట బైబిల్ అండి. బైబిల్ విప్పింది ఎక్కడంటే చెప్తాడు. బైబిల్ చదివిస్తాడు, ఇక్కడికి వచ్చిన పెంట మీద కబుర్లు చెప్తాడు. ఓ మాట్లాడే స్త్రీ వెళ్ళి, అయ్యో మా ఇంటికి రండి అన్నది. స్త్రీ అనగా పుణ్యస్త్రీ, భర్త ఉన్నది, నాయను విధవరాలు, భర్త లేడు, సారేపదు విధవరాలు, భర్త లేడు. అందుకే ఆవిడ వచ్చి పిలుచుకుంది. అర్థమైందా? మా ఇంటికి రండి బాబాయ్య, మీ ఇంటికి వస్తాను అమ్మాట. సార్యపతి విధవరా, ఆవిడ అడగలేదు. ఈ పరిస్థితుల్లో బైబిల్ అంటే అదొక పవిత్రమైన గ్రంథం అనేది తెలుసు, కానీ అందులో ఉండేటువంటిది మహాజ్ఞానం ఉంటుంది అనే సంగతి ఈ అజ్ఞానికి తెలియదు. ఇది లోకజ్ఞానం, ఆత్మజ్ఞానం. అందుచేత ఆ ప్రకారంగా స్త్రీ అనగా భర్త ఉన్నటువంటి ఆమె, మరి భర్త ఏమయ్యాడు? భర్త ఏమయ్యాడు అంటే భర్త ఆడది ఏ ఊరు? బేతనయ్య. బేతనయ్య. గమనించిన మధ్య రాష్ట్ర సువార్తలో 26:6 పట్టుకో, పట్టుకోవయ్యా, నీకోసమే తెచ్చాను. నేను సంపాదించినటువంటి 41 సంవత్సరాలు సంపాదించిన ఉచితంగా నా ప్రభు దగ్గర సంపాదించింది, ఉచితంగా పంచిపెట్టాత. డబ్బులు ఇచ్చుకోరా, ఇస్తే లక్షలు ఇచ్చుకుంటాను. నేను అక్కడ ఉన్నా ఓటుకు ఏదో డబ్బులు ఇద్దరు, నేనే ఏదో ఊళ్ళో ఉండిపోయాను. అర్థమైందో పాయింట్? అందుచేత డబ్బులు ఎవరికి జబ్బు? డబ్బు అంటే జబ్బు అక్కర్లేదా? అందుచేత ఆ ప్రకారంగా అమ్మకానికి పెట్టకు, నమ్మకంలోనే ఉండు. కనుక ఏమన్నాడు? యేసు బేతనీయలో కుష్ఠరోగి అయిన సీమోను ఇంటన ఉన్నప్పుడు. అది లెక్క. బేతనీయులు ఎవరున్నారు? కుష్ఠరోగి. కుష్ఠరోగి, ఈ కుష్ఠరోగి భార్య మార్త. హల్లెలూయ. బేతనీయులు ఉంటాడు, మార్తమ్మ పెరుమిటే కుష్ఠరోగి, సీమోను కుష్ఠరోగి వచ్చింది, వదిలేసింది. వదిలేస్తే వీడు డబ్బు నవ్వుడు, పరిశయ్యుడు, ప్రభు నమ్మునోడు, దేవదూతుందని నమ్మాడు, పరలోకం ఉందని నమ్మాడు అని చేత వీడిని వెలేసిన ఏదో కొంచెం తగ్గించుకుని గిక్కించి బొత్త మీద ఊరులోనే ఉంటున్నాడు తప్ప కొండ బయటికి వెళ్ళలేదు. అందుచేత కుష్ఠరోగి సీమోను మార్తమ్మ పెనుమిటి, కాపురం చెట్లు లేదు. కనుక ఈ ప్రకారంగా ఏమీ విధవరాలు కాదు. అంచేత ఏమి రాయించాడు అక్కడ? హల్లెలూయ. పట్టుకోండి సార్, బైబిల్ అనేది విప్పేది. నా ప్రభు నాకు ఎవరి దగ్గర ట్రైనింగ్ కాదు ఇవ్వడా. నేను 76 జనవరి 20 మారు మర్చిపోతే, మారు మర్చిపోయిన తర్వాత నా భార్య ఉద్యోగం చేసే బెండపూడిలో ఉండేవాడు. అక్కడ 3 సంవత్సరాలు బెండపూడి కొండల్లో నా ప్రభు పాదాల దగ్గర నేను తరిపేది పొందితే ఈ జ్ఞానం నాకు ఇచ్చాడు. ఊరికి పచ్చిపెట్టేస్తున్నా 41 సంవత్సరాలు దేశాల్లో, రాష్ట్రాల్లో, అంతర్రాష్ట్రాలు. కనుక ఆ ప్రకారంగా ఆమె వెళ్ళి, బాబు మా ఇంటికి రండి అని పిలిచింది. యేసు బాబుని ఎవరిని పిలిచింది? ఆయనను అని ఉంది అక్కడ 38వ వచనం. మార్తాను ఒక స్త్రీ ఆయనను, యేసును తన ఇంట చేర్చుకొనెను. ఆయననా వారినా? ఆయనను. ఒకండి బాబు రండి అన్నారు. ఆయన వచ్చాడు, గుడుసు ఉంటాడు ఇల్లు. గుడుసులు కూడా విపరీతంగా ఉంటాయి. ఇంతే ఉంటాయి, రాయి మీద రాయా, రాయి మీద రాయా. దానికి మట్టి, పేడ, మట్టి ఏమి వస్తారు, సిమెంట్ ఏముండదు. రాయి మీద రాయి, రాయి మీద రాయి పెట్టి మధ్యలో కర్రగట్టి అటు ఇటు కొట్టాడు, ఎలాడతారు, అందులోనే ఉంటారు. అంత అసహ్యం. అలాంటి భయించేదంటే మనకి నివాసం స్థిరము కాదు. మన స్థిరమేసు పరలోక పురవాసమే, మన స్థిరమేసు పరలోక పురవాసమే. అందుచేత అక్కడికి పోతాం, ఇది వదిలేస్తాం అనే ఉద్దేశం
అలాగే ఉంటాయి. లోనికి వెళ్ళాడు యేసుబాబు, అక్కడే లోనికి వెళ్ళాడంటే యేసుబాబు వెనకాల ఎంత మంది వెళ్ళారమ్మ ప్రమీల? 12 మంది ముందు. ఎంతమంది వెళ్ళారు? 12 మందికి చోటు లేదు, సీటు లేదు. అది అది ఎక్కడో పాటు ఏడుతున్నాయి కూర్చొని కూర్చుంటాయి జనం లేదు. మరి ఎందుకు రాలేదు? కూర్చుంటాడు కూర్చుంటాడు అడుగుతాడు ఎందుకు గొడవ ఎందుకుంటాడు గబుక్కుని వచ్చి ఏమంటే ఏంటిది అంటాడు ఎందుకు వచ్చుకుంటాడు. ఆలోచిస్తాడు సార్ రాజశ్రీ గారు అక్కడ కూర్చో మహారోషం కలవాడే కానీ ఇందులో మరి లేదు కావాలి ఎందుకు అలాంటి అంటే అది ఎక్కడన్నా ఉండాలి, చెన్నై అన్న పోవాలా రాజశ్రీలు అన్నవాడు. ఎవరికి స్తోత్రం, ఖచ్చితంగా ముగించే సార్ పదికి. ఎక్కడ ఉన్నాం? ఎంతమంది వెళ్ళారు? 12 మంది. ఎక్కడ ఎంతమంది వెళ్ళారు? 70 మంది. మొత్తం యేసుబాబుకి 80 ముగ్గురు. 80 ముగ్గురు లోనికి వెళ్ళారు. చూడలేదు, సీట్ లేదు, నుంచున్నవాడు తను కూర్చోదు. చూడలేదు, సీట్ లేదు, అలాగ నుంచున్నవాడు నుంచున్నా కూర్చున్నాడు కూర్చున్నా. యేసుబాబు దగ్గరికి మరియమ్మ వచ్చి కాళ్ళ కాడ కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటుంది. బాగానుంది అంతవరకు, సమయంగానే ఉంటుంది, సమాధానంగా. ఈలోన పొయ్యికాడ నుంచి అర్థం రోజు రోజున అర్థం వచ్చింది పెద్దప్ప ఏమన్నది వచ్చి మాట విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి. విస్తారమైన పని అంటే 80 ముగ్గురికి గుడ్లు ఉండాలి, 80 ముగ్గురికి డ్రింకులు ఇవ్వాలి, అర్థమైందా? మర్యాద చేయాలి. ఆవిడే పిలిచింది, అమ్మ అని రాలేదు. పిలిచామంటే జాగ్రత్తగా చూసుకోవాలి. విస్తారమైన పని పెట్టుకోవడం వల్ల తొందరపడి ఆయన ఎందుకు వచ్చి యేసును ఎందుకు వచ్చి ప్రభువా ప్రభువా నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? క్యాకే తిడుతుంది ఏంటండి, నేనైతే పళ్ళు రాలగొట్టేది. ఏంటి గదిలోకి వచ్చానంటే క్యాకే తిడుతున్నావు ఏంటి, అర్థమైందా? నీకు చింత లేదా అన్నదంటే ముందు వాళ్ళ చెల్లెలు లేదా అని ఉంటారు కదా, ఏమని ఉంటుంది? నేను చెప్తా ఏమే కాపురం చెట్లు లేదని ఊరంతా తెలిసిపోయింది. మీ బాబున్నాడే కుష్ఠోడు అడి అది పెళ్ళి అవ్వట్లేదు, పట్టుకోండి సార్ నేను కాపురం చెట్లు లేదు, కాపురం చెట్లు లేదు అడే ఇలా మొండాడు పెట్టుకుని ఎవరన్నా నీకోసం వచ్చి ఏమంటే ఇక్కడ మంచి అమ్మాయి ఉందంట, మార్తాం గారు చెల్లెలు మరియమ్మ శాల విశ్వాస అంట, భారతన పర్యాలంట, నాకు ఆన్లైన్ పేర్లు అన్నీ చేస్తూ ఉంటుందంటే వెళ్తూ ఉంటుందంట అని చేత చుట్టాలు కనుగొని వచ్చామంటే ఆన్లైన్ పేర్లే కాదు అన్ని పేర్లు అన్ని పేర్లు చేస్తాను సుఖమైతే ఏంటి చేసుకుంటారు కాపురాలు చేయరు, కాపురాలు చేయరు అన్నాడు. ఇదేంటండి కాపురాలు చేయరు అని మీకు ఎలా తెలుసు? అలా పరాపెడమే కదా, ఏంటి ఇలా ఉన్నా చేయము, ఏడుదా తీసేసి డబ్బు అంత ఇది ఏళ్ళు ఎప్పుడైతే లోనికి వెళ్ళిపోయాయో డబ్బులు రావట్లేదు కాపురానికి రావట్లేదు. మీ భార్య శరీరా అండి మరేనండి అచ్చత అది కాపురం చేయదు తిరిగి పెళ్ళాము. పైగా ఈ మధ్య కొత్త కొత్త వాళ్ళు వస్తారు మిమ్మల్ని ఆయనకు పట్టుకోండి రాబోయే సొసైటీ పట్టుకో, తనకా కాపురం లేదు, వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళ బాబు బెంగళూరు చచ్చిపోయాడు, ఇది కాపురం చేయటం లేదని ఈ పరిస్థితుల్లో వాళ్ళ శరీరంగా పెళ్ళి అవటం లేదు, ఎవడు చేసుకోవటం లేదు. ఈ పరిస్థితుల్లో ఊరు కుర్రోళ్ళందరూ అక్కడే ఉంటారు, దీన్ని వద్దలేక అప్పులు కట్టించలేక తమ్ముడు ఏమల్లేక ఇంటి పూట ఇంట్లో లేదు, ఊరు అవటం కోపలు అవటం మధ్య లేకుండా తిరుగుతున్నా. ఇది వాళ్ళ కుటుంబం సంతానం అనుకోవడది ఇది అలాగా అని చేద్దాం అందాదే. ఇప్పటికైనా కాపురం పోయి నీకు పెళ్ళి అవట్లేదు, పెళ్ళి అవ్వన్నారు 80 ముగ్గురు మగవాడి మధ్య అలకేమంటారు, నీకు సిగ్గుందంటేస్తున్నా అని వాళ్ళు చెల్లిందని నీకు చెంత లేదంటాయా అల్లయ్యా కుటుంబమేనది కాదు, తెలియదు నీ కుటుంబం అంటే మేము డ్యూటీ ఓట్లు రాస్తాం కుటుంబాన్ని, ఫ్యామిలీ కార్డులు రాసేటప్పుడు భార్య భర్త ఉంటేనే కుటుంబం, భార్య భర్త ఉంటే కుటుంబం. ఆ ఇంట్లో భర్త ఉన్నాడు ఎవడన్నా? లేడు లేదు. లాజకి భార్య ఉందా? లేదు. లాజకి భార్య అనే ఉండాలి, మరియమ్మకి భర్తనే ఉండాలి, మాతమ్మ భర్త ఉండాలి, లేదా వీళ్ళిద్దరు అమ్మ బాబు ముసలి ఉండాలి లేరు కనుక అదేమి కాదు క్రైస్తవ. అంతేకాదు ఆ కుటుంబమే, ఆ ఇల్లు ఏమైంది? పగిలిపోయినా కుటుంబం అయ్యింది, పగిలిపోయిన ఇల్లు అయ్యింది,
స్త్రీకి, ఆమె స్త్రీ భర్త ఉన్నాడు. పురుషుడు అంటే భర్త. గమనించా, బైబిల్ అనేది మాటలు కాసా, నా దగ్గర నేర్చుకోండి. ఎందుకంటే చాలా మంది అంటారు అక్కడ యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిపెట్టాడు. అర్థమైందా? కేవలము మగవారికి మాత్రమే పెట్టాడు. తప్పు, చేతకర మాట, ప్రాంతం మీద మాట. మగవారు అంటే పెళ్ళవనోడు ఉంటాడు, పిల్ల చచ్చిపోయినోడు ఉంటాడు, పిల్ల నుదిరేసినోడు ఉంటాడు. ఆ ప్రకారంగా అక్కడేముంది, ఏముంటది? 5,000 మంది పురుషులు. రైతులో పురుషుడు, పురుషుడు అంటే అర్థమేంటి? హోషే గ్రంథం 2:16 విప్పేస్తాను సార్ మీకు, పేజ్ చెప్పు. ఆ హోషే గ్రంథానికి పేజ్ చెప్పు. 746 పేజ్. అది అది ఇచ్చటి నుండి నా మాట వినను. నీవు యెరూషలేము గురించి మాట్లాడలేవు బాబు. నీవు నా యజమానివని అనక నా పురుషుడు అని పిలుతువు. నా పురుషుడు అని పిలుతువు. పురుషుడు అనగా హెబ్రీ భాషలో భర్త. రైతులో పురుషుడు భర్త అయితే స్త్రీ ఏమవుద్ది? భార్య. భార్య కాబట్టి ఆమె భార్య, కానీ ఇంట్లో ఎవరు లేడు, భర్త లేడు. ఆల్ రైట్. కనుక ఇప్పుడు మరి అమ్మ ఏమైంది? పెళ్ళయిందా? లేదు. కాబట్టి ఏమైంది? పెళ్ళవది ఏమవ్వాలి? కన్యక. కన్యకాని ఉందా? లేదు. పోనీ ఎక్కారా? పెళ్ళయ్యి భర్త చచ్చిపోయాడా? చచ్చిపోతే ఏమని ఉండాలి? విధవరాలు ఉండాలి. అవునా? కనుక విధవరాలు కాదు. పెళ్ళయిందా? లేదు. భర్త ఉన్నాడా? లేదు. కన్యక స్త్రీయా? ఎందుకంటే అంతమంది మగోళ్ళు వచ్చి వెళ్ళటం వల్ల బహుశా చెడిపోయి ఉంటుంది అని ఆమెను సహోదరి అని రాశాడు. కానీ పరిశుద్ధాత్ముడు కన్యక అని కానీ స్త్రీ అని కానీ నో ఛాన్స్. అది పాయింట్ పట్టుకోండి సార్. ప్రభు నాకు ఇచ్చింది పంచి పెడుతున్నాను సార్. దాని గురించి అభ్యంతర పడక్కర్లేదు. ఏమన్నాడు? ఆమెకు మరియా అను సహోదరి ఉండేను. పెళ్ళయిందా? అవలేదు. భర్త ఉన్నాడా? చెడిపోయిందా? తెలీదు. పడిపోయిందా? తెలీదు. అందుచేత ఆ ప్రకారంగా ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళిద్దరికి ఎవరున్నాడు? తమ్ముడు. రాయాలా? రాశారా? అసలు తమ్ముడు అనేవాడే లేడు. ఎందుకంటే ఆ దృష్టిలో లేడు. కనుక ఇది పగిలిపోయినటువంటి విషయం. నాశనం అయిపోయింది. తల్లి లేదు, తండ్రి లేడు, ఎవడూ లేడు, భర్త లేడు, పెళ్ళవలేదు, అడిగి పడవలేదు. ఈ పరిస్థితుల్లో ఈ పగిలిపోయినటువంటి ఆ ఫ్యామిలీని, ఈ పగిలిపోయినటువంటి వాళ్ళ అమ్మ బాబుల నుంచి కుటుంబాన్ని కట్టడానికి, ఓ దరికి చేర్చడానికి నా ప్రభు అయిన యేసు అక్కడికి వచ్చాడు. చెడిపోయిన వాడిని బాగు చేయటాడు, పడిపోయిన వాడిని బాగు చేయటాడు. అర్థమైందా? అందుచేత ఎప్పుడు వచ్చినా ఎవరు లేరు అక్కడ? లాజర్ లేడు. ఈయన ముగ్గురా? ఒకడ ముగ్గురా? ఇంట్లో ఒక ఇద్దరేనా? ముగ్గురు. మార్త, మరియా, గట్టిగా ఎవరలేదు రమ్మా, ఎవరలేదు. మీరు పెట్టేస్తుంది రాది వెనక్కి వచ్చేద్దా. మనం ఏదో టేబుల్ పేరు మన ఏపుకు పట్టు పట్టుకుంటాం. అల్లెలూయ. మెరుకు వచ్చాడు కిటికీ ఏమి తిరుగుతారు. మరి అందుకే తోడగొడుతున్నాయి అని వెళ్ళి మళ్ళీ డేపు పెట్టుకుంటాడు. తర్వాత మళ్ళీ మెరుకు వచ్చే గుమ్మ అవుతుంది. మీరు పెట్టేసినట్లు దిగిపోతుంది మిక్స్. ఆంధ్రచేది ఎక్కడ ఉన్నాం? మరియా లాజరు. కనుక ఇది కుటుంబం కాదు. కుటుంబం అంటే అందులోకి ఎవరు రావాలి? బయట ఉన్న మనిషి రావాలి. అల్లుడుగా బయట వ్యక్తి అలా రావాలి. కోడలుగా బయట వ్యక్తి అలా రావాలి. అంచేత ఈ ముగ్గురు ఎవరు అని అన్నప్పుడు నేను విప్పుతాను ఒక మాట, పూర్తిగా విప్పరం. మార్త అనగా హెబ్రీ భాషలో ఇల్లాలు. ఇల్లాలు ఇల్లాలకు మనసు అంతా దేని మీద ఉంటారు? ఇంటి మీద. ఆ ఇంటి ఏమన్నారంటే బాడీ. బాడీ మరియా అనగా హెబ్రీ భాషలో చేదైనది. చేదు మరియా, మారా, మేరీ, మిరియం, ఇవన్నీ కూడా ఓకే దాతు. చేదు చేదు. కనుక ఎవరికి చేదు? లోకానికి చేదు అయితే ప్రభు అయిన యేసుకి మధురం. ప్రభు అయిన యేసుకి చేదైతే లోకానికి ఇప్పుడు నేను లోకానికి మధురమా చేదా? చేదు. అందరు పద్ధతులు అందించుకుంటారు అని పిలవకుంటారంటారు. నా వాల్ పోస్ట్లు అయితే అసలు మీద వాల్ పోస్ట్లు వేసారు మన మగంతో. ఆలోచించారా ఎంత వ్యతిరేకత ఉందో? అందుచేత ఆ ప్రకారంగా మరి అంటే చేదు. చేదు అనేది లోకానికి చీదైతే
అందుకే నయోమి యేసులో ఉన్నప్పుడు ఆమె పేరు మధురం. ఆమె మోయాబు దేశానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ ఊరులో అందరూ అన్నారు, ఈమె నయోమి కాదా అని. అంటే ఆ నయోమి కలిసినటువంటి శోభవాచ ఆవిడ చేసి ఓన్ స్టేట్మెంట్ రూతు గ్రంథంలో మొదలాది హాయములు చివరి వచ్చిన అంతట నయోమి రూతు బయలుదేరి యవన కోతలలో బెత్లెహేమునకు వచ్చిరి. ఆ ఊరి వారందరూ ఈమె నయోమి కదా ఎవరు వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ అది చెప్పదు కాదు పోతే లేదు అనుకుంటాడు ఏదో బైబిల్ తేరలో ఎవరేమో ఫోన్ ఎవరో సరి పెట్టి వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి ఎందుకు గుంపు కూడి వచ్చి ఈమె నయోమి కదా అమ్మో ఈమె నయోమి కాదా అని అనుకొనుచుండగా ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసిన గనుక నన్ను నయోమి అనగా. నయోమి అంటే అర్థమేంటి? మధురం. మధురం నన్ను మధురము అనగా మారా అనుడి అనగా చేదు. హల్లెలూయా. ఇక్కడ ఉన్నప్పుడు దేవునికి మధురంగా ఉంది, ఊరోళ్ళకి చేదయ్యింది. ఆ మోయాబు దేశానికి వెళ్ళి వాళ్ళ బాబుకి కూతురికి పుట్టిన పిల్లల దగ్గర కాపురం చేసి వాళ్ళ పిల్లల దేశానికి లోపలికెళ్ళి మీకు తెలుసు కనుక ఈ ప్రకారముగా ప్రభుకి ఇష్టడైతే లోకానికి చేత్, పాత్రలకు చేత్, బోధకులకు చేత్, పెద్ద పెద్ద నాయకులకి చేత్, బోధకులకి నాయకులకి మధురం అయితే నా ప్రభు అని వేసుకొచ్చేది. హల్లెలూయా అని చేత మరియా వాళ్ళ అప్పకి చేదు, వాళ్ళ తమ్ముడికి చేదు, కాబట్టి ఎవరికి మధురం? నా ప్రభు అని వేసుకు మధురం. ఆ మధురమైంది చేదు మరియా అనగా సోల్. హల్లెలూయా. సోల్ అనగా జీవం. జీవం జీవం ఎప్పుడు కూడా అర్థమైందా? ఈ జీవం దేవుని ఆత్మతో పొత్తు కలిగి ఉంటారు. ఎక్కడ కూర్చున్న పాదాల దగ్గర కూర్చుంటారు. గమనించండి, ఒకటి మార్త బాడీ, రెండు మరియా జీవం, మూడు లాజరు ఉన్నాడా లేడు. లాజరు అనగా ద హెల్ప్ ఆఫ్ గాడ్, యెహోవా యొక్క సహాయము. దాన్ని హెబ్రీ భాషలో పరిశుద్ధాత్మ అన్నారు. ఆత్మ అన్నారు, జీవాత్మ, ఆత్మ, పరిశుద్ధాత్మ, ఆత్మ, బాడీ, సోల్, స్పిరిట్. దేవుని స్తోత్రం కలుగు. స్పిరిట్ అంటే మనలో ఉన్న జీవం, అందుకే దాన్ని జీవం జీవాత్మ అని అంటారు. కనుక ఆది కాండంలో 2వ అధ్యాయంలో 7వ వచనం దేవుడు యెహోవా నేలమట్టితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములను జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. కనుక ఈ లాజరు ఆత్మ పరిశుద్ధాత్మ కాదు, ఆత్మ మరియా జీవం మార్త శరీరము, శరీరము జీవము ఆత్మ, బాడీ సోల్ స్పిరిట్. ఎంతమంది ఉన్నాం? ముగ్గురు. అవునా? ఎక్కడా ఎక్కడా ఇద్దరు రాదా? మరే మైక్రో. ఎక్కడా ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ఉందరు అక్కడ ఎవరు? ప్రభు ఉంటాడు. ఎంతమంది అవుతారు? వినలేదు నేను. ఎక్కడ ఇద్దరు ప్లస్ మూడు ముగ్గురు ఉందరు అక్కడ యేసు ఉంటాడు. ఎంతమంది? నలుగురు. అమ్మాయి నలుగురు. కాబట్టి ఆల్రెడీ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ముగ్గురు ఉన్నారు. ముగ్గురులో ఒకళ్ళు లేడు. బాడీ ఉంది, సోల్ ఉంది, అవునా? శరీరం ఉంది, దేహం ఉంది, జీవించే రక్తం ఉంది, ప్రాణం. ఆత్మ కాదు అది, ప్రాణం. కనుక బాడీ ఉంది, బాడీ ఏముంది? రక్తం ఉంది. రక్తం అంటే జీవిస్తున్నాడు, రక్తంలో చచ్చిపోతాడు, కనుక జీవం ఉంది. ఈ మూడోది ఎవరు రావాలి? ఆత్మ. అర్థమైందా? ఈ ఆత్మ రావాలంటే ఎవడాడు? లాజరు ఉన్నాడా లేడు? అర్థమైందా? ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అతను? 11వ అధ్యాయం యోహాన్ సువార్తలో 11వ అధ్యాయం మొదలు వచ్చినాం. మరియా ఆమె సహోదరి అయిన మార్త అరువారి గ్రామమైన బేతనీయులో నున్న లాజరు అను ఒకడు రోగి అయ్యను. జబ్బయ్యాడు. జబ్బయ్యాడు ఎక్కడ ఉంటాడు? ఆసుపత్రిలో ఉంటాడు, ఇంట్లో లేడు. ప్రియా దేవుని పెట్టినారా ఇక్కడ కాపుతున్నాను, ఎందుకంటే బాడీ సోల్ స్పిరిట్ ఈ మూడు ఉన్నాయి. మూడు ఒకటే. అంతే తప్ప మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే పరిశీలన చేస్తే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున ఉందో
అక్కడ నేను ఉంటానని చెప్పిన యేసయ్య మత్తయి వార్తలో 6వ అధ్యాయంలో 6వ వచనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది కరెక్ట్ అవ్వాలంటే ఇది మనం దీన్ని ధ్యానం చేయాలి. ఎలాగా? నీవు ప్రార్థన చేయనప్పుడు ఒకరిని ప్రభుదాసు, యేసుదాసు, సుధాకర్, తర్వాత ఈ హేమపతి ఎవరైనా సరే నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అది ఎవరు ఎంతమంది చేయాలి? ఒకడే ప్రార్థన చేస్తే అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అంటే ఒక్కడుంటేనే ఇస్తాడా, ముగ్గురు ఉంటే ఇస్తారా? స్టేట్మెంట్ పట్టుకోవాలి. వాద దౌర్భాగ్య దోపిడి వెతలు చేసే బోధ నేను మెప్పించింది అయితే పట్టుకుపోవటం బోధ చెప్తావు రేపు బోధకి. అందుచేత ఇక్కడ 1 బాడీ, 2 సోల్, 3 స్పిరిట్. ఈ స్పిరిట్ ఉంటేనే ఉంటాడు, ఆయన ఆత్మ ఉంటేనే ఉంటాడు, పరిశుద్ధ ఆత్ముడు. కనుక ఆత్మ ఇంట్లో లేరు కాబట్టి వచ్చిపోతూ ఉన్నాం తప్ప ఒక్కరోజు కూడా ఉండలేదు. టీ తగాడా? ఆ ఇంట్లో ఏమైనా గుడుగుడు తిన్నాడా? ఏమీ తెలియదు. ఒంట్లో రావడం లాజర్ ఉంటే వచ్చిన పడల్లా, అమ్మా లాజర్ ఏడి, ఇప్పుడే బయటికి వెళ్ళండి నాన్న, అన్నయ్య, నాయన, ఎప్పుడు వస్తున్నావా? అలా వచ్చిపోతున్నాం తప్ప ఇంటికాడు ఉండట్లేదు, మతిలేదు ఆడికి. ఒక క్షణం ఉండలేకపోతున్నాడు, బయటే తిరుగుతాడు. ఎందుకంటే వీళ్ళ దగ్గర అర్థమైందా, చాలా మంది ఉంటారు కాబట్టి. ఇంక లోపలికి వెళ్ళ కనుక ఇది చాలా లోతుగా ఉంటుంది. ఎక్కడ ఇద్దరు ముగ్గురు, ఇప్పుడు ఎక్కడ ఎంతమంది ఉన్నారా ఇంట్లో? ముగ్గురే. మూడవ ఎదురేమన్నారు? ఎదురేమన్నారు అక్కడ? ఆయన ఎప్పుడు వచ్చినా మార్తా మరియా ఉంటున్నారు. లాజర్ లేడు. ఆ లాజర్ కూడా ఉంటే ఈయన ఉంటాడు. అర్థమైందా? అందుచేత ఇద్దరే ఉన్నారు. ఇద్దరు ఉంటే ఆయన ఉంటాడు. బాడీ సోల్, స్పిరిట్ లేదు. స్పిరిట్ లేకపోతే హోలీ స్పిరిట్ ఎత్తుకుంటాడు, ఉండడు. అందుచేత ఈ ప్రకారంగా మరి ఎక్కడున్నట్టు, ఎక్కడున్నాడో తెలియట్లేదు. దాన్ని బట్టి ఆ ఇల్లు పగిలిపోయింది. కనుక లాజర్ వచ్చే వరకు కూడా, లాజర్ ఆ ఇంట్లో యేసు ప్రభు దొరికే వరకు కూడా ఆయన అక్కడ మకాం చేయలేదు, భోజనం తినలేదు. ముగించేస్తున్నారు. ఇప్పుడు లాజర్ ఎక్కడున్నాడు? మరియా ఆమె సహోదరి అయిన మార్త అనువారి క్రమమైన ఇక్కడ యోహాను సువార్త 11వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో పేజీ తిరిగాయి. అప్పుడు అంత రోగి అయి ఉన్నాడు ఈ లాజరు ప్రభువునకు అతను పుసిన మరియ సహోదరుడు. ఆల్రైట్. అతని అక్క చెల్లెండ్రు ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు. హల్లెలూయా. నిన్ను ప్రేమించువాడు కాదు, గమనించండి సార్. మన పేద యేసు బాబు ప్రేమ ఎంతంటే ప్రలోభానికి, యేసు బాబు ప్రేమ ఎంతంటే స్వత జరుగుతుందా, యేసు ప్రభు ప్రేమ గేదె పాలు ఇస్తుందా, యేసు ప్రభు నమ్ముకుంటే మీ పిల్లవాడు MBBS డాక్టర్ పాస్ అయిపోతాడు అని తప్ప పర్లోకం కోసం కదా, పర్లోకం కోసం కాదు, రక్షించబడతామని కాదు, ఏదో ప్రలోభం కావాలి. కాబట్టి మనం ఆయన్ని ప్రేమించేది, మనమేదో మేలు పొందడానికి, ఆయన మనల్ని ప్రేమించేది రక్షించి తన సేవ కనుక వాడుకుంటాడు. ఇదిగో ప్రభు నిన్ను ఏమంటాడు, నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని. ప్రేమించువాడు, నువ్వు ప్రేమిస్తున్నా, నిన్ను ప్రేమించువాడైతే నీ కూడానే ఉంటాడు. అందా నీ శిష్యుల్లో ఒకటిగా చేర్చుకో, లేకపోతే నీ కాపాని తన్నైనా. అవునా కదా? మరి చాలా మంది నా కూడా వత్తకు చూస్తున్నారు. ఒక ఆవిడ, ఎవరావిడ? హైమావతి గారు ఒక కుర్రాన్ని నాకు కూడా అప్పగించేయటానికి, అయ్యా ఈ కుర్రాన్ని మీకు కూడా తీసుకోండి, నాకే ఒకడు కూడాడుతుంది, ఇడికి మంది గది అవుతారు, నా వేసుకోవాలా అన్నాడు. వెళ్ళిపోతుంటే ఒకడు పరిగెత్తుకొచ్చి, నువ్వెక్కడికి వెళ్ళాలి, నీకు కూడా వస్తాను అడవరే అడిగేస్తాను. నా అక్కలకు బోర్లు ఉన్నాయినా, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయినా, మనిషి కుమారుడిగా దెయ్యం కుమారుడికి దేవత కుమారుడికి అర్థమైందా, చోట్లు ఉంటాయి. మనిషి కుమారుడికి తల వాల్చుకోండి కానీ స్థలం లేదు. హల్లెలూయా. ఎక్కడుంటుందండి? అలాంటి పరిస్థితులను బట్టి జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎప్పుడు వచ్చినట్లో లేడు, యేసు కనబడలేదు. ఇప్పుడు ఎక్కడ దొరికాడు, ఎక్కడ దొరికాడు, ఎక్కడున్నాడు? నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడు. ఎక్కడ ఉంటాడు? రోగం వచ్చిన వాడు మంచం మీద ఉంటాడు. అక్కడ దొరుకుతావు, రప్పించాడా? అక్కడ దొరుకుతావు. నేను ఎక్కడా దొరకలేదు.
నేను చావలసిన స్థలంలో ఒక అతను చచ్చిపోతే అక్కడ దొరికా లేచిపో అంతే ఆయన కోసం ఉండిపోయాను. కనుక బాడీ సోల్ ఉంది, శరీరము జీవం ఉంది, కానీ మనకి ఆత్మ లేదు. ఆ ఆత్మ వచ్చి లోపల ప్రవేశించేదే కానీ పరిశుద్ధాత్ముడు వచ్చి ఈ ఆత్మకు సాయం చేయడం ఒక్క మాట చెప్పి ముగించేస్తాను. పది అయిపోయింది. అరే రోమపత్రికలో 8వ అధ్యాయంలో 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల పాయింట్ ఇప్పుడు రేపటిచ్చిదే. శరీరము మరియమ్మ, మాత జీవము ఆత్మ యగ మరియమ్మ. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన యెడల చావవలసిన వారే ఇందురు చచ్చిపోతారు. మార్తపు చెప్పినట్టు చేస్తే చచ్చిపోతాం, కానీ ఆత్మ చేత ఆత్మ ఎవరిక్కడ ఆత్మ ఎవరు లాజరు లాజరు లేడు అక్కడ. ఆ ఇంటి పెత్తనం అంతా లాజరు చెయ్యాలి. బయటికి వెళ్ళి ఏది కావాలన్నా లాజర దేవ ఆడవాళ్ళు ఇంట్లో ఉండాలి, మగవాడు బయటికి వెళ్ళాలి. తమ్ముడు ఇలా చేయరా అలా చేయరంటే వీడు ఎక్కడ మిస్ అయిపోయాడు. ఈ ఆడమర్చే చేసుకుంటుంది పెత్తనం అంతా. లాజరు పిలవాలి, ఈవిడు పిలిచేసింది. కనుక మీరు శరీరానుసారముగా శరీరం ఏమి చెప్తే రేపు ఇప్పుదాం, శరీరం ఏమి చెప్తే అలాగ చేస్తే ఏమవుతాం చావాల్సిన వారందరూ. కానీ ఆత్మ చేత లాజరు చేత శరీర క్రియలను చెప్పిన యెడల అయ్యే మార్తముని అదుపులో తీసుకుంటే ఎక్క వచ్చా. ఏంటి మాట్లాడుతాను, ఎక్కడికి వెళ్తాను, ఆడవారు సెలవు కొమ్మలు తిరగొచ్చా, ఈదనప్పుడు తిరగొచ్చా, బయట పిలవచ్చా, వచ్చా నేను పిలుస్తాను అని లాజరు గనక ఆ ఇంటి పెత్రం తీసుకుంటే అర్థమైందా. యేసు వచ్చుంటాడు, ఆ ఇంట్లో ఎవ్వడు మగోడు లేదు. ఎందుకుంటాడు, వస్తాడు బాగున్నారు అమ్మాటాడు వెళ్ళిపోతాడు. ఆ ఇంట్లో మగోడు ఉంటే అందరూ నివాసం చేస్తాడు. కనుక లాజరు ఆత్మ చేత శారీర క్రియలు చంపిన శార యొక్క మార్తమ్మ పెత్రాలు గనక ఆపగలిగితే జీవించలేరు. రైతులా అలాగ ఆపలేకపోయాడు కాబట్టి ఆ ఇంట్లో జీవం లేదు. ఏమయ్యాడు లాజరు ఎక్కడున్నాడు, ఇప్పుడు రోగి అయి ఉన్నాడు. రోగి ఎక్కడై ఉన్నాడు, అది లెక్క. కనుక ప్రియ దేవుని పెట్టినారా, ఈ మొదటి రోజులో అది రావాలండి. ఈ మొదటి రోజులో ఎక్కడున్నావు, తిరుగుతున్నావు చెప్పి దొరకవు, మనసు మీకు ఎక్కితే తిరుగుతావు. అందుకే చక్కని మాట రాయించాడు ప్రకట గ్రంథంలో 2వ అధ్యాయంలో 22వ వచనం, నిన్నే నన్ను అన్నాడు నేను దొరికేశాను. ఇంకా దొరకలో గురించి మాట్లాడుతున్నాడు ఏమో. ఇదిగో నేను దానిని మంచము పట్టించి, నేను అన్నానా దానిని మంచము పట్టించి బహు దానితో కూడా విభచరించు వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతురు. దాని పిల్లలను దానిని మంచం పట్టించింది, మారు మనసు పొందుటకు దానికి పైన మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చి 17, 18, 19, 20 ఈ 4 రోజులు ఇది ఒక సమయం ఏర్పాటు చేశాను. మారు మనసు పొందుటకు నీకు సమయం ఇచ్చింది గాని అది తన జాగ్రత్తలు నీ వ్యభిచార తలపులు లంచగొండ తలపులు పాప పనులు అవి మాని మారు మనసు పొందనల్లదు. మారు మనసు పొందనల్లవు కాబట్టి ఇదిగో నేను దానిని మంచము పట్టించి మంచం ఎత్తి లాజరు దొరకలేదు. అంటే నేను క్షపించడం లేదు, క్షపించడం లేదు, మంచం వెక్కాడు దొరికాడు. హల్లెలూయా. కనుక ఇదిగో దాన్ని మంచం పట్టించి దానితో కూడా విభచరించే వారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహు శ్రమల పాలు చేతును. వేతన ఇల్లంత వేతన బయటికి వెళ్ళి మారుతా మేము బయటికి వెళ్ళి తెచ్చే అన్ని నిందలే, అన్ని పరమెత్తలే, కాపురం చేయదు. ఆయన మన నెల కొత్తాడు వచ్చాడట. ఆయన్ని యేసుబాబుని మనం ఆయన అంటున్నాం, అంతకుముందు ఏమని ఉంటారు ఆయన్ని ఆడంటారు. ఆడ శిష్యులతో అంతే వండిపోసాను గమనించాలి, నిందను అపనిందను. అయినా సరే నా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే పగిలిపోయిన కుటుంబాన్ని, పాడైపోయిన కుటుంబాన్ని, మనుషుల్ని బాగు చేసి తన స్వరూప్యములు తన పలుకులో వారిని నిలబెట్టుకోవాలి. కనుక మచ్చ డాగు కలకం లేకుండా అంచేత అడుగడిగిన వచ్చినప్పుడెల్లా ఆ ఊరు వస్తూనే ఉన్నాడు. కనుక వచ్చినప్పుడెల్లా నీ దగ్గరకు వస్తూనే ఉన్నాడు. వాక్యం ద్వారా, సాక్ష్యం ద్వారాగా, సువార్త ద్వారా, రేడియో ద్వారా, టీవీ ద్వారా ప్రభు నీ దగ్గరకు వస్తూనే ఉన్నాడు. సిగరెట్ కాల్చుకుంటా విన్నావు టీవీలో వచ్చే ప్రసంగం, అర్థమైందా, పనికి మారాలని పక్కని పెట్టుకుని విన్నావు.
అందచేత ఈ మొదటి రోజు మనం తీసుకున్నటువంటిది అది కథనే కాదు, బాడీ సోల్ స్పిరిట్ ఈ మూడు కలిపితేనే అర్థమైందా ఒక వ్యక్తి. ఆ వ్యక్తితో ఆయన ఉంటాడు నాలుగో వాడుగా. ఆయన దగ్గర రావాలంటే ఇప్పుడు లాజరు బాగుపడాలి, బాగుపడాలి అక్కడ చచ్చిపోయి ఉన్నాడు అని ఉంది. రేపు దేవుడి చిత్తమైతే రేపు రాత్రి కనుక ఈ మొదటి రాత్రి నీ స్థితి ఏమయ్యాలి కనుక ఒకవేళ మీరు అనుకోవచ్చు శారం మారుతాం అన్నారు కదా ఇల్లు, అసలు ఇల్లు ఎవరేటండి పిచ్చాడా ముగించేశాను. హెబ్రీ పత్రిక మూడవ అధ్యాయం 6వ వచనం. అయితే దేవుడు కుమారుడై ఉండి, క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు, ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టినేలా మనమే ఆయన ఇల్లు. నేను ఆయన ఇల్లు. అంతకు ముందు ఎందులో బాడీ ఉంది, అదేందా రక్తం ఉంది తప్ప ఆయనకు సంబంధించిన ఆత్మ సంబంధమైనటువంటి క్రియలు ఏమి లేవు. నేను 76వ జనవరి 26వ తారీఖు ఎప్పుడైతే మారు మనసుకున్నానో నా ప్రభుత్వ తీర్మానం చేసుకున్నాను. లాజరు కూడా ఇందులో పుట్టాడు, దేవుని యొక్క సహాయం దొరికింది, జీవాత్మ పరిశుద్ధం ఆయన నాతో సహాయం చేస్తున్నాడు. ఇట్టి స్థితులు ఎవరైనా ఉంటే దేవుని స్తోత్రం, లేకపోతే ఈ రాత్రి ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా తండ్రి నీకు స్తోత్రం, నీ కృప చేత ప్రేమ చేత ఈ మొదటి రాత్రి కొద్ది లేట్ అయినప్పటికీ మా ప్రభు నాయన మార్త మరియా లాజరు ఈ ముగ్గురు మా తండ్రి మేము చూడగలిగాం. లాజరు లేడు, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వరమై ఉండగా శరీరం మీదో బ్రతుకుతుంది నాయన, దానికి జీవం మీదో రక్తం తోడవుతుందో తప్ప మా వల్ల ఎట్టి పనులు లేవు. ఎవరూ మారరు మా తండ్రి, మా పనులు కానీ మా బోధలు కానీ మేము చెప్పే మాటలు కానీ ఎవరో మారరు కనుక ఆయన లాజరు వచ్చి జీవించగలిగితేనే మా ప్రభు మారతారు. అందుచేత మేము లోకంలో ఉన్నాం, లోకులతో ఉన్నాం, లోకస్తులతో ఉన్నాం, దాని నుండి తప్పించబడి పరిపూర్ణ మారు మనసు పొందాలని నాయన పునరుత్థానము నీవే, జీవము నీవే అని తెలియచేసిన మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా సహాయం చేయండి. రేపు రాత్రి కూడా సిద్ధపరచాను. ఏసునామని అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ